ఛానల్ సెప్టెంబర్ 10 ద్వాదశ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ యాత్రత మాయమైపోతుంది. మీరు తెలుసుకోవాలని ఏమంటే ఇది సబ్బు బుడగ తాకగానే కనిపించినట్లుగా ధైర్యంతో తగ్గనే ఈ యాత్రత భయం ఎగ్జైటింగ్ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయని అర్థం చేసుకోవాలి. ఆర్థిక ప్రయత్నాలు ఆలోచనలు గల అత్యంత తెలివి నిండిన వాటిని ముందుకు తెస్తారు. మీ తాతగారుల సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి. అవి ఇవి వాగి కంటే మౌనంగా ఉండటమే మెరుగు. జీవితం అంటే అర్థవంతమైన తున్నిత భావాలతో ఉన్నదని గుర్తుంచుకోండి. మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియకండి. ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేతితో తీసేసినట్లుగా మాయమవుతాయి. కొత్త ఆలోచనలు పరీక్షించడానికి సరైన సమయము. మీ వైవాహిక జీవితం ఈరోజు ఒక ఆనందమైన మలుపు కానుంది. మీరు మీ తమ్ముడితో కలిసి బయటకు వెళ్ళి ఆనందంగా గడుపుతారు. ఇది మీ యొక్క సంబంధాన్ని మరింత దృఢపడుతుంది. కుటుంబ ఆనందం పొందేందుకు కుమార్తె అత్త భార్య సోదరునికి సహాయం అందించండి. వృషభరాశి వారికి ఎప్పటిలా కాకుండా మీకే చాలా నీరసంగా అనిపిస్తుంది. మితిమీరి అదరపు పని నేను ఎత్తికేసుకోకండి. కొంత విశ్రాంతిని తీసుకోండి. మరొక రోజు మీ కార్యక్రమాలు వాయిదా వేయండి. మీరు ఈరోజు మీ అమ్మగారి తరఫున వారి నుంచి ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారు అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆదిసాయం చేస్తారు. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకుని మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతంగా అభివృద్ధి కానవస్తుంది. గ్రాచల రీత్యా ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు ఈ బిజీ సమయం మీ కొరకు కొంత సమయం కేటాయించండి. మీ జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమ సాయంత్రం ఈరోజు జీవిత భాగస్వామితో గడుపుతారు. మీకు సంబంధాలకు మించి సొంత ప్రపంచం ఉంటుంది. ఈరోజు మీరు వాస్తవికతను తెలుసుకుంటారు. హనుమాన్ చాలీసాను గుర్తు చేసుకోండి. మరియు మంచి ఆరోగ్యాన్ని పొందండి. మిథునరాశి వారికి ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆత్రుతకు గురి చేస్తాయి. ఖర్చు పెరుగుతుంది. అలాగే ఆదాయం, మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకోండి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా శ్రవ్యంగా ప్రవర్తించండి. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. ఈరోజు మీరు జీవిత భాగస్వామి మంచి ఆహారం డ్రింక్స్తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడవుతుంది. ఖాళీ సమయం ఎక్కువగా ఉండటం వల్ల మీ మనసులో ప్రతికూలత ఆలోచనలు రేకెత్తుతాయి. మంచి పుస్తకాలు చదవటం, వినోదం కార్యక్రమాలు చూడటం, స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళడం చేయండి. వికలాంగులకు సహాయం గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది. తర్వాత రాసి కర్కటక రాశి వారు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు. అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు. మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి సాయశక్తిలా ప్రయత్నిస్తారు. రేపైతే ఆలస్యం అయిపోతుంది. అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాలు ఈరోజే పరిష్కరించుకోండి. మీకు దగ్గరైన వారితో సమయాన్ని గడపాలని అనుకుంటారు, కానీ మీరు చేయలేరు. వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి. వాటిని ఈరోజు చవి చూడాల్సి ఉంటుంది. ప్రేమ జీవితం నుంచి అన్ని అడ్డంకులు తొలగించడానికి ప్రవహించి నీటిలో పసుపును కలపండి. తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుంచి అందే ఒక మంచి సలహా మీకు ఎంతో లబ్ధం చేకూరుస్తుంది. మీ ఆత్మ భాగస్వామి ఈరోజంతా మీ గురించి ఆలోచిస్తారు. మీరు మీ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, లేనితే మీరు జీవితంలో వెనుకబడిపోతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు ఈ రోజున అద్భుతంగా మారుస్తాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు మంచి సమయము, కానీ గాల్లో మెడలు కట్టుకున్నంత ఆచరణలో పెట్టండి. దేవుడిని విశ్వసించి సంతోషంగా ఉండటానికి మత సంబంధంగా ఉండండి. సింహరాశి వారు మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు వినియోగించండి. అవి మిమ్మల్ని మరింత మెరుగ్గా తయారు చేస్తాయి. ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు. మొండబకాయలు వసూలు చేస్తారు, లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. మీరు ఇచ్చే పెద్ద పార్టీలో అందరినీ నేర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటినీ కూడా అవసరమైనప్పుడు ఈవెంట్లకు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ బిట్ మీకు ఇస్తుంది. మీ భాగస్వాములు మీ ఆలోచనలు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు. ఈరోజు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి రొమాంటిక్ డేట్కు తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్లు మార్చుకోండి. మీ ప్రేమికులను కలవడానికి ముందు యాలకులు నమలండి. ఈ ప్రక్రియ ప్రేమ జీవితంలో పవిత్రతను తీసుకొస్తుంది. కన్యారాశి వారు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయటం వలన మీరు ఆర్థికంగా ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పద్ధతిపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. వారితో మాట్లాడటం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో అబద్ధానికి గురి అవుతారు. మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుల తర్వాత డిష్యం కాస్త ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోతుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడివేడి వాదనలు జరుపుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈరోజు మీరు చాలా రోజుల నుంచి కలుసుకుని స్నేహితుడిని కలుసుకోవాలనుకుంటారు, కావున మీరు వస్తున్నట్లు మీ స్నేహితుడు సమాచారం అందించండి. లేనితో రోజు మొత్తం వృద్ధా అయ్యే అవకాశం ఉంది. మీ తల్లి నుండి బియ్యం మరియు వెండిని అంగీకరించండి. మరి ఈ ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి మీ ఇంటిలో ఉంచండి. తులారాశి వారు
ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంటుంది. మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్ళాలని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వ్యవహరించండి. లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలపు పిక్నిక్ ప్లాన్ చేయండి. అది మీ కుటుంబ సభ్యులను కూడా అత్యవసరమైన మార్పును విశ్రాంతిని కల్పించి సాధారణంగా కంటే మందకొడి నుండి బయట తెస్తుంది. భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం వల్ల చూస్తారు. అది మీకు మీ చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు తెస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామ చర్య వల్ల మీరు బాగా ఇబ్బంది గురవుతారు, కానీ అది మంచికే జరిగిందనే తర్వాత మీరే గ్రహిస్తారు. కుటుంబం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన భాగము. మీరు కుటుంబంలో కలిసి బయటకు వెళ్ళి ఆనందం గడుపుతారు. నలుపు రంగు కుక్క కోసం మంచి శ్రద్ధ వహించండి. మరియు ప్రేమ జీవితంలో సానుకూల భావాలను పెంచుకోండి. వృశ్చిక రాశివారు, నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంలో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. మీరు ఈరోజు అద్భుతంగా వ్యాపారాన్ని లాభాలని పొందుతారు. మీరు మీ సమయాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ భాగస్వామి మాటలకు లొంగటం కష్టం. మీ ప్రేమకురాలి భావోద్వేగ సంబంధమైన డిమాండ్లు ఒప్పుకోకండి. ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుతారని చూస్తారు, కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి పట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మీకు ఈరోజు చాలా సమయం ఖాళీగా ఉంటుంది. గాల్లో మెడలు కట్టడానికి మీ యొక్క ముఖ్యమైన సందర్భాలను ఉపయోగించండి. ఏదైనా పని శ్రద్ధతో చేయటం వల్ల వచ్చే వారంలో మీరు మంచి ఫలితాలు అందుకుంటారు. ఒక చిరస్నీయమైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేమికులకు ఎరుపు లేదా నారింజ రంగు బహుమతులు అందించండి. ధనుసు రాశివారు, ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు, కానీ కోపాలు ఏవి మిమ్మల్ని ఆక్రమించుకోవడం చూసుకోండి. ఈ అనవసర ఆందోళన మరియు బెంగలు మీ శరీరంపై డిప్రెషన్ వంటి ఒత్తిళ్లకు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వారిని దారితీసి ఇబ్బంది పెడతాయి. మీరు ఈరోజు తోబుట్టుల నుంచి సాయ సహకారాలు పొందుతారు. ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి. ప్రధానమైన వారి ఫియాన్సీని సంతోషకరంగా పొందుతారు. మీరు ఖాళీ సమయం దొరికినప్పటికీ మీరు మీ కొరకు ఏం చేసుకోలేరు. కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమైన రోజు కాగలదు. ఈరోజు మీ యొక్క మంచి లక్షణాలు ఇంటిలో పెద్దవారు చర్చిస్తారు. బెల్లం మరియు ఆహార ధాన్యాలు కోతులకు తినిపించండి. చేసి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి. మకర రాశివారు, బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. దీంతోపాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు. తెలుసుకోవాలని జ్ఞాన పిపాస మీ కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది. మీ భాగస్వామి ప్రేమ జీవితం నిజంగా ఆత్మీకమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. కుటుంబంలో మీకంటే చిన్నవారు మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని గడుపుతారు. ఈరోజు ప్రారంభంలో మీరు కొన్ని చెడువతలు వింటారు. ఇది మీ రోజు మొత్తాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మీ మనసును నియంత్రణలో ఉంచుకోండి. ఒత్తిడిని వదిలించుకోవడానికి తెల్లగంధంలో మీరు ఎదురుపై బొట్టు పెట్టుకోండి. కుంభరాశి వారు, పసిపిల్లలతో ఆడుకోవటం మీకు అద్భుతమైన మార్పుని వైద్యం అనుభూతిని ఇస్తుంది. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పట్టడంలో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం తెందేలాగా చేస్తుంది. ప్రేమలో ఎగుడు దిగులను ఎదుర్కోవడానికి చిరునవ్వులు ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. అనుకునే ప్రయాణం కొంతమంది బడిలికల ఒత్తిడిని కలిగిస్తుంది. మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి, లేదంటే తనకు తాను ప్రాధాన్యత లేదని బాధపడతారు. ఉపయోగకరమైన అంతర్జాతీయ వీక్షణ చేయటం వల్ల మీకు మంచిగా అర్థం చేసుకోవటం లోతుగా విశ్లేషిస్తుంది. మీ ప్రేమికుడితో చిరస్నీయమైన క్షణాల కోసం గణపతి ఆలయంలో పెసరతో తయారు చేసిన స్వీట్లను చిన్నపిల్లలకు పంపిణీ చేయండి. మీనరాశివారు, మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి. మీ వ్యతిరేక ఆలోచనలు అంటే భయం, సందేహాలు, దురాశ వంటి పూర్తిగా వదిలేపెట్టండి. ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావాల్సిన వాటిని సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతలాగా ఆకర్షిస్తుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. దీంతోపాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు. ఈ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మీరు విశ్వసించే వారితో మాట్లాడి వారి నుంచి సహకారం తీసుకోండి. ఇవాళ మీరు ఒకరు కలవబోతున్నారు. వారు మీరు హృదయాలను బలంగా తాకి మనసును నచ్చుతారు. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రులతో గడుపుతారు. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరోసారి పడతారు. ఈరోజు మీరు అప్పుగా ఇచ్చి ధనం తిరిగి వస్తుంది. దీనివల్ల మీరు ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం మరియు వ్యాధి లేకుండా ఉండడానికి మీరు ఎదుటిపై కుంకుమ వర్తించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.